అమరావతి ఉద్యమానికి ఈ రోజుకి 291వ రోజు పూర్తయింది. రైతులు, రైతు కూలీలు, దళితులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు అమరావతి సాధన కోసం ఉద్యమాన్ని ఈ 291 రోజులుగా కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ ఉద్యమానికి మద్దతుగా 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అని నినదిస్తూ జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో సిపిఐ నాయకత్వంలో దీక్షా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. దీక్షలతో పాటు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, అలాగే సచివాలయాల దగ్గర విభిన్న రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలనేటటువంటి తలంపుతోటి 3 రాజధానుల యొక్క మంకు పట్టుని ఇంకా జగన్మోహన్ రెడ్డి పట్టు వేడకపోవటం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో కూడా ప్రజల్ని సమీకరించి భవిష్యత్ పోరాటాలకి సిపిఐ నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉన్నాం. అలాగే 300వ రోజు ఈ జిల్లాలో మరింత భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తమవుతూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క అమరావతి రాజధాని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఇప్పటికే సమాయత్తమవుతూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి, అన్ని రాజకీయ పార్టీలకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు రాజధాని అమరావతిలోనే ఉండాలని ఘంటాపథంగా చెప్పి ఆ వైపు అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందువల్ల 300వ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అమరావతి రాజధాని సాధనే ధ్యేయంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని జిల్లా ప్రజానీకం మొత్తాన్ని అమరావతి సాధన ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.